హలో మాస్టర్ మేడం అంటే మీరు అలా వెళ్తే బాగుంది సైడ్ వస్తారు ఆయన ఏడున్నా నాకు రష్మిక పర్ఫార్మెన్స్ బాగుంటుంది, పోలీస్ క్యారెక్టర్ అని హీరో క్యారెక్టర్ రెండు బాగా చేస్తారు. నవీన్ చంద్ర ఉంటాడు సినిమాలో, నవీన్ చంద్ర అంటే నవీన్ చంద్ర అంటే ఎలా ఉందా?
సినిమా అయితే డైరెక్షన్ వస్తుంది. అక్కడ చూస్తున్నారా బ్రో? ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉందా? ఎంటర్టైన్మెంట్ అదే నాని నాగార్జున సీన్స్ కొంచెం నాని సీన్ కొంచెం బాగా కొంచెం మూవీ ఫ్లాట్ గా ఉంది. అంటే స్టోరీ కొంచెం ఫ్లాట్ గా అనిపిస్తుంది. 2.75. అదర్ మూవీ ఎలా ఉంది? నువ్వు ముందర కోపు డైరెక్షన్ కానీ సీఎం అయితే కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అలా డైరెక్షన్. ఇంకా నాగార్జున నాని గురించి చెప్పకనే అల్టిమేట్ యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగుంది. సూపర్ మూవీ, ఎంజాయ్ చేయొచ్చు. మనం అక్కడ ఇక్కడ ఇస్తుంది, తర్వాత అక్కడ ఇస్తుంది. కాదు ఇందాక ఎవరితో గొడవ అయిందంట? ఏమైంది? కిందకి పంపట్టాడు, వాళ్ళ కిందకి వదిలితే కదా. చూసి వస్తే చెప్తాను. అదే క్యామో పెద్దగా ఉంది.
ప్రొడక్షన్ కలిసి నా అశ్వనీత్ గారి వాళ్ళైన ప్రొడక్షన్ కలిసి చాలా రిచ్గా పద్ధతి బాగా చేశారు. అది స్టోరీని సెకండ్ హాఫ్ ఫ్లాట్ గా లేకుండా కొంచెం స్పీడ్ ఉంటే ఫస్ట్ హాఫ్ లో స్పీడ్ ఉంటే మూవీ ఎక్కడికి బడ్జెట్ కానీ మన సినిమాలో కూడా ఈ సీన్స్ లో కూడా ఆ డిషెస్ కానీ ఫస్ట్ హాఫ్ సూపర్ ఎంటర్టైనర్ అసలు కామెడీ అయితే అద్దరిపోయింది. నాగార్జున చూపించాడు అయ్యా పీక్స్ అసలు నాగార్జున చాలా బాగా చూపించాడు. నాని కూడా చాలా బాగా చేశాడు యాక్టింగ్ సూపర్ ఉంది. వాళ్ళు ఏం లేరు భయ్యా మామూలుగా పర్లా ఏ సాంగ్ నచ్చిందనా? ఏ సాంగ్ నచ్చింది? సాంగ్ అన్ని నచ్చి ఫస్ట్ సాంగ్ బాగుంది నాగార్జున సిక్స్ ప్యాక్ చాలా బాగుంది. నాగార్జున అయితే అనిపించాడు. బీజిఎం సూపర్ కొట్టాడు. డైరెక్టర్ తోపయ్య చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఆబ్వియస్లీ అంటే ఇద్దరు బాగా చేశారు బట్ డామినేషన్ లో నాగార్జున పిక్స్ అసలు ఆయన స్టైలిష్ కదా. డాన్ క్యారెక్టర్ కదా, డాన్ క్యారెక్టర్ కాబట్టి ఆబ్వియస్ గా ఆయనే హైలైట్ అయిపోయారు. బట్ ఇద్దరు యాక్టింగ్ చాలా బాగా చేశారు. సూపర్ ఉంది. ఇప్పుడే ఒక వాట్సాప్ లో మెసేజ్ చూసా సెకండ్ హాఫ్ ఏదో బోరింగ్ అని. మేబీ నేను కూడా కౌశల్ ఫ్యాన్, కానీ సినిమా చాలా బాగుంది. సూపర్ ఉంది సినిమా. ఆబ్వియస్లీ సూపర్ ఉంది. మల్టీ స్టారర్స్ కి అంటే డైరెక్టర్ కరెక్ట్ గా హ్యాండిల్ చేయగలిగితే ఎంత బాగుంటుంది. పొద్దున్న డైరెక్టర్ కూడా కలిసాను, సూపర్ ఉంది అసలు సినిమా. బాగా హ్యాండిల్ చేశారు మల్టీ స్టార్ ని, సూపర్ హ్యాండిల్ చేశారు. ఇద్దరు చేశారు, ఇద్దరు నాగార్జున నాని భయ్యా. అట్లా కాదు, నాగార్జున వచ్చేసరికి డాన్, నాని వచ్చేసరికి యాక్టింగ్. నాగార్జున స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్ ఉంది, నాని యాక్టింగ్ అల్లరించారు. సాంగ్స్ ఏమన్నా సాంగ్స్ బాగున్నాయి భయ్య. ఎట్లా అంటే ఇప్పుడు సినిమా తగ్గ సాంగ్స్ చాలా బాగున్నాయి. సూపర్ దేవ నాగార్జున క్యారెక్టర్ అండ్ మన నాని గారు దాస్ క్యారెక్టర్ అనమాట సూపర్ అద్భుతంగా నటించారు. ఇద్దరు కాంబినేషన్స్ వస్తాయని స్క్రీన్ మీద అసలు చూడడానికి రెండు కళ్ళు చాలా ఎలా ఉంటాయి అనమాట ఇద్దరు ప్రజెంట్ స్క్రీన్ మీద. ఇక స్టోరీ వైజ్ చూస్తారా, ఫస్ట్ హాఫ్ మొత్తం నాగార్జున ఆడుకున్నాను, సెకండ్ హాఫ్ మొత్తం నాని ఆడేసుకున్నాను అనమాట. ఒకటి అంత బాగుంటుంది సినిమా. ఒక ఈ సినిమా ప్రత్యేకత ఉన్నాయండి, ఒక లవ్ గురించి ఉంది, తర్వాత ఒక ఆర్గాన్ డొనేషన్స్ గురించి ఉంది, తర్వాత ఒక మంచి చెడు చెడ్డవాడు ఒక మంచివాడు ఎలా మాట్లాడో అది నాని చేసిన రోల్ అండి. ఎక్సలెంట్ యాజ్ డాక్టర్ గా చాలా అమాయకంగా చేశారు రోల్. చాలా అద్భుతంగా చేశారు అన్నమాట. మ్యూజిక్ ప్రకారంగా హైలైట్ ఉంది. ఇంకా కాంబినేటరా ఇంకా నాని గారు నా యాక్షన్ అంతా వచ్చే ఒక ఇది కానీ ఎక్సలెంట్. నాని గారు ఎక్సలెంట్ అండి సినిమా. సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్ లో నాగార్జున్నాడు, 20 ఏళ్ళ నుంచి చంపుతున్నాడు, మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత ఆయన చంపుతున్నాడు అనమాట అమ్మాయిల మనసుతో. ఆయన సూపర్ నాగార్జున్నారు. ఇక సినిమా హైలైట్ అంటే సినిమా మొత్తం సూపర్ మ్యూజిక్ కానీ వాళ్ళ యాక్టింగ్ డైరెక్షన్ డైరెక్టర్ గారు ఇట్లాంటి సినిమా సూపర్ అందించారు అనమాట. దేవదాస్ అంటే నార్మల్ అందరూ ఏమనుకుంటారు లవ్ ఫెయిల్ జరుగుతుంది, అది కాదు. ఇది కొత్త ఇప్పుడు ఉండే ట్రెండ్ ఎలా ఉందో అలా ఉంటుంది అనమాట. దేవదాస్ సూపర్ అండి, అల్టిమేట్ అమేజింగ్ సినిమా అయితే చాలా బాగుంది. సినిమా సూపర్ అండి. ఫస్ట్ హాఫ్ మొత్తం నాగార్జున ఆడేస్తున్నాడు, సెకండ్ హాఫ్ మొత్తం నాని ఆడేస్తున్నాడు అంట. ఇద్దరి కాంబినేషన్ లో స్క్రీన్ మీద ప్రెసెన్స్ కానీ ఒక సూపర్. ఇంక నాగార్జున అని చెప్పాల్సిన అవసరం లేదు, 20 ఏళ్ళ ముందు నుంచి ఎలా ఉన్నాడు ఇప్పుడు అలా అన్నాడు. యూత్ 24 ఇయర్స్ అంటే కూడా నమ్ముతాను నాగార్జున అంత బాగుంది. ఫస్ట్ హాఫ్ లో ఆయన ఇంకోటి ఈ సినిమాలో ప్రతి ఒక్కటి ఉందండి. ఒక లవ్ గురించి చెప్పాడు, ఒక ఆర్గాన్ డొనేషన్ గురించి చెప్పాడు, తర్వాత ఒక చెడ్డ వాళ్ళ నుంచి మంచి వాళ్ళు ఎలా మాట్లాడి చెప్పాడు. సినిమా మొత్తం ఓవరాల్ గా తీసుకుంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా చూడండి. అంటే నాగార్జున నాని కలిస్తే ఇక సినిమా చించేయచ్చు, అంత బాగుంటుంది అనమాట. చాలా మంచి చూడడానికి సినిమా మొత్తం ఓవరాల్ చాలా బాగుంది. ఒకలో ఒక పెట్టినప్పుడు పెట్టారు, ఒక మైక్ పెట్టినప్పుడు పెట్టారు. దేవదాస్ అండి, అనుకున్న దేవదాస్ వేరు, ఇక్కడ చూసిన దేవదాస్ గారు అనమాట. నాగార్జున గారు దేవదాస్ క్యారెక్టర్ మా నాన్నగారు పండించేసారు. కామెడీ వైజ్ కానీ మ్యూజికల్స్ వైజ్ కానీ అభివృద్ధి తీసుకోవడం చాలా బాగుంది. పబ్లిక్ నచ్చే విధంగా చేశారు అనమాట. యాక్చువల్ దేవదాస్ అంటే మనం అనుకునేది ఒక లవ్ ఫెయిల్యూర్ అలా ఉంటుందేమో అనుకున్న దేవదాస్ అంటే ఒక బ్యూటీగా తీసుకున్నారు. బ్యూటీగా ఒక ఆర్గాన్ డొనేషన్ గురించి చెప్పారు, ఒక లవ్ గురించి చెప్పారు. Thank you.
నమస్కారం ఇల్లయ్యా అంతే పని కొంచెం
చూడు. కాదు నీకు అనిపించిందా సార్? ఇక్కడ ఆయన ఏదో 20 ఏళ్ళ ముందు ఎలా ఉన్నాడు ఇప్పుడు అలానే ఉన్నాడు అన్నమాట. ఆయన గ్లామర్ రేటింగ్ ఏంటన్నా? రేటింగ్ ఏం చేసి దేవదాసు అసలు ఆ టైటిల్ కళ్యాణ భూమి నార్మల్ లీగల్ అంటే దేవదాసు అంటే ఓల్డ్ లీగల్ లో మందు తాగడం అది ఇది అనుకుంటారు. బట్ దానికి డిఫరెంట్ గా విభిన్నంగా 3 అవర్స్ అసలు ఎట్లాగా గడిచిపోయిందో తెలియలేదు. రియల్లీ నైస్ అండి. స్పెషల్లీ నానిగారి యాక్టింగ్ రష్మిక చాలా ఇదిగా యాజ్ అండ్ ఇద్దరు ఒకే ఇదిలో ఇద్దరిని చూడటం అనేది చాలా బాగా రియల్లీ నైస్ అండ్ ఇట్ ఈస్ హార్ట్ టచ్డ్ మూవీ అండి. కొన్ని సిచ్యువేషన్స్ లో ఎస్పెషల్లీ ఆర్గాన్ డొనేషన్ గురించి దట్ వాజ్ రియల్లీ టచ్డ్ పర్సనల్ గా. ఎవ్రీ డాక్టర్ మస్ట్ వాచ్ దిస్ మూవీ. అలాగే మూవీ గురించి నార్మల్ గా చెప్పే కన్నా కూడా దాని ఫీల్ అయితే 85.